ఇస్లాం కమిటీ అందిస్తోంది కార్యక్రమం విశ్వాస అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు ఈరోజు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేశాను మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను ఇంకా ఇస్లాంను మీ జీవన సంవిధానంగా సమ్మతించి ఆమోదించాను ఇస్లాం ధర్మాన్ని తమ జీవన సంవిధానంగా స్వీకరించిన సోదర సోదరీ మణులందరికీ విశ్వాసప్రదాయిని అన్న ఈ కార్యక్రమం ద్వారా స్వాగతం కలుగుతున్నాం సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ మౌలానా సయ్యద్ అబ్దుస్సలాం ఉమ్రి గారు ఈ కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దిన వారు సోదరులు మొహమ్మద్ ఇమాం గారు الحمد لله العلي الكبير الذي بيده الملك وهو على كل شيء قدير ليس كمثله شيء وهو السميع البصير احمده حمدا يليق بجلاله واشهد ان لا اله الا الله وحده لا شريك له في صفاته وافعاله واشهد ان سيدنا ونبينا محمدا عبده ورسوله البشير النذير السراج المنير اللهم صل وسلم على عبدك ورسولك محمد وعلى اله واصحابه اجمعين قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فاعلم انه لا اله الا الله واستغفر لذنبك اني وذا لا సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభువైన కే అంకితం అల్లాహ్ కృపా కటాక్షాలు మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వ అలీహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సుజనులపై సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగాక అభిమాన సోదరుల్లారా మీ అందరికీ నా ఇస్లామి అభివాదం అస్సలాము అస్సలం వరహమతుల్లాహి వబర్కూ నేటి మన ప్రసంగాంశం లా ఇలాహ ఇల్లల్లాహ్ విశిష్టత అల్లాహ్ సుబానహుతాల ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఇలాహ ఓ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వ అలీ వసల్లం అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడని నువ్వు బాగా తెలుసుకో నీ పొరపాట్లగాను క్షమాపడ వేడుకుంటూ ఉండు అభిమాన సోదరులారా లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ఎంతో మహిమాన్వితమైన వచనం ఈ వచనం ఆధారంగానే భూమి ఆకాశాలు ఉనికిలోకి వచ్చాయి దీనికోసమే సృష్టిలోని సకల చరాచరాల సృజన జరిగింది ఈ విశిష్ట వచనం కోసమే అల్లాహ్ ఇహపరాలను పుట్టించాడు ఈ వచన పరిచయం కోసమే అల్లాహ్ ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు ఈ సదువచనం కోసమే లెక్కలఘడియా మహర్ మైదానం ఏర్పాటు చేయబడింది ఈ శిష్టవచనం కోసం స్వర్గ నరకాలు చేయబడ్డాయి ఈ ధర్మవచన ఆధారంగా సృష్టిరాశులు ముఖ్యంగా మనుషులు జిన్నాతులు విశ్వాసులుగా అవిశ్వాసులుగా సజ్జనులుగా దుర్జనులుగా పుణ్యాత్ములుగా పాపాత్ములుగా వర్గీకరించబడ్డారు ఈ విశిష్ట వచనంతోనే సృష్టి అదృష్ట దురదృష్టాలు సౌభాగ్య అసౌభాగ్యాలు ప్రగతి సంక్షేమాలు శిక్షా బహుమానాలు ముడిపడి ఉన్నాయి ఈ వచన ఆధారంగానే రేపు మన కర్మల త్రాసు బరువుగానైనా తేలిగానైనా మారుతుంది ఈ వచన ఆధారంగానే మనకు పరలోక మోక్షం ప్రాప్తిస్తుంది ఈ వచన ఆధారంగానే కొందరు శాశ్వతంగా స్వర్గవనాలలో సకల భోగభాగ్యాలతో జీవిస్తే మరికొందరు శాశ్వతంగా నరకాగ్నికి ఆహుతులవుతారు ఈ వచనం గురించే అల్లాహ్ పరమాణువుల లోకంలో సకల ఆత్మలతో అలస్తు ప్రమాణం నేను మీ ప్రభువుని కానా అని ప్రమాణం తీసుకున్నాడు ఈ వచన ఆధారంగానే ముస్లిం ప్రార్థనా నియామకం జరిగింది ఈ వచన ఆధారంగానే శ్రేష్ఠ సముదాయం ఉనికిలోకి వచ్చింది ఈ వచనం అల్లాహ్ విశ్వాసులైన తన దాసులకు అనుగ్రహించిన మహా గొప్ప వరం ఈ వచన వివరణ కోసమే ఆకాశ గ్రంథాలు అవతరించాయి ఈ వచన ఆధారంగా సత్య సత్యాల మధ్య ధర్మ అధర్మాల మధ్య న్యాయ అన్యాయాల మధ్య సమర జాలలు రగులుకున్నాయి ఇదే శాంతివచనం ఇదే సదువచనం ఇదే శ్రేష్ఠ స్మరణ ఈ వచనాన్నే అల్లాహ్ కలిమయే తయ్యిబా అని ఉర్వతుల్ ఉస్కా అని అభివర్ణించారు ఇదే సద్వచనం ఇదే సత్యవచనం ఇదే ధర్మ ప్రవచనం ఇదే తక్వ వచనం ఇదే స్థిరవచనం ఇదే మహిమాన్వితమైన మహత్పూర్వకమైన మహోన్నతమైన పుణ్యవచనం ఇదే చిత్తశుద్ధికి చిహ్నం అంకిత భావానికి ఆనవాలు పుణ్యఫలానికి పునాది ఇదే ధర్మ సందేశం ప్రవక్తల పుణ్యాత్ముల నోట వెలువడిన విశిష్ట వచనం మనిషి సాఫల్య సాఫల్యాలు విజయ పరాజయాలు ఈ వచనంతోనే ముడిపడి ఉన్నాయి ఇన్ని విశిష్టతల కారణంగానే ప్రవక్త సలల్లాహు వసల్లం ఇలా సెలవిచ్చారు లా ఇల్లల్లాహ్ అన్నింటికంటే శ్రేష్టమైన దైవ స్మరణ లా ప్రవక్త నూహ సలాం మరణ ఘడియలు సమీపించినప్పుడు తన కుమారుణ్ణి పిలిచి ఇలా హితవు పలికారు కుమారా నేను నీకు రెండు విషయాల గురించి తాకీదు చేస్తున్నాను రెండు విషయాల నుండి నిన్ను వారిస్తున్నాను ఆయన చెప్పిన ఆ నాలుగు విషయాల్లో ప్రధానమైన విషయం ఏమిటంటే ఆయన అన్నారు సప్తాకాశాలు సప్త భూములు త్రాసు ఒక పళ్ళెములో పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ను మరో పళ్ళెంలో పెట్టినట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పళ్ళెమే వంగుతుంది అని అలాగే సప్తాకాశాలు సప్త భూములు ఒక వృత్తంగా ఏర్పడితే వాటన్నిటిని లా ఇలాహ్ ఇల్లల్లాహ్ వేరుపరుస్తుంది అన్నారు ఇదే విషయాన్ని ఖురాన్ ఇలా విషదపరుస్తుంది అవలం యరల్ల రీన కఫరు అన్నస్ సమావాతివల్ అర్ధ కనత రతకన్ ఫఫతక్ నా హుమ వజా ఆల్నా మినల్ మా ఇ కుల్ షై హై అఫలా మినూన్ భూమి ఆకాశాలు కలిసి ఉండగా మేము వాటిని విడదీసిన వేనాన్ని తిరస్కారులు చూడలేదా ఇంకా ప్రాణమున్న ప్రతిదాని మేము నీటితోనే చేశాం అయినప్పటికీ వీళ్ళు విశ్వసించారా అభిమాన సోదరులారా సృష్టి మొత్తం ఈ మహిమాన్విత వచన ఆధారంగానే ఉనికిలోకి వచ్చింది సృష్టి మొత్తంలో ఈ వచనానికి సాటి సమానం కాగలిగిన వస్తువు ఏదీ లేదంటే ఈ వచనం ఎంత మహత్పూర్వకమైనదో ఆలోచించండి స్వయంగా అల్లాహ్ సుభానవతాలా ప్రవక్ మూసా అలీహిస్లాం వారికి చేసిన ఉపదేశం గమనించదగినది మూసా అలీ అల్లాహ్ అల్లాహ సుభాన హోతాలాతో విన్నవించుకున్నారు ఓ అల్లాహ్ నీ స్మరణ కోసం నిన్ను వేడుకోవడానికి నాకేదైనా నేర్పించు అని అందుకు అల్లాహ ఇల్లా ఇల్లల్లాహ్ అని చదువుతూ ఉండు అని సమాధానమిచ్చాడు అది విన్నా ప్రవక్త మూసా అలిహస్లాం ఓ అల్లాహ్ ఈ వచనాన్ని నీ దాసులందరూ పఠిస్తున్నారు మరి నా కోసం ఏదైనా ప్రత్యేకమైన యొక్క ప్రార్థనను నేర్పించు అంటే అప్పుడు అల్లాహ్ శుభానహోతాల సెలవిచ్చిన మాట కూడా ఇది సప్త ఆకాశాలు సప్త భూముల్ని ఒక పళ్ళెంలో పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ను మరో పళ్ళెంలో పెట్టినట్లయితే లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పళ్ళెమే బరువుగా వంగుతుంది అని అల్లాహ్ సుభానవతలా సెలవిచ్చాడు సుభాన్ల్లాహ్ ఈ వచనం ఎంత మహిమాన్వితమైన వచనమో ఒక్కసారి స్మరించుకోండి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇన్ని విశిష్టతలు కలిగిన కారణంగానే విశ్వకారుణ్యమూర్తి మహమ్మద్ సలల్లాహు అలీవసం తన జాతి వారిని తద్వారా సమస్త మానవాళిని తొలుత పిలిచింది ఈ వచన స్వీకరణ వైపునకి ఆయన ఇలా అనేవారు యా అయ్యూహన్నాస్ కూలు ఓ ప్రజలారా లా లాహ్ ఇల్లల్లాహ్ అని చెప్పండి తద్వారా మీరు సాఫల్యం పొందగలరు మరో ఉల్లేఖనంలో తమ్లికుల అరబ వల అజమని ఉంది తద్వారా అరబ్బు అరబ్బేతర ప్రాంతాల అధికార పగ్గాలు మీ సొంతం అవుతాయి అని ప్రవక్త సలల్లాహు అలైవసం వారు చెప్పారు అంటే ఈ వచనం ఎంత శక్తివంతమైన వచనం అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియ ముస్లిం సోదరులారా ఒక వ్యక్తి ఈ వచనాన్ని చదివే ఇస్లాం పరిధిలోకి ప్రవేశిస్తాడు మనం కూడా ఈ విశిష్ట వచనం ఆధారంగానే ముస్లిములుగా పరిగణించబడుతున్నాం ఈ వచనం మరీ పెద్దదేమీ కాదు లా ఇలాహ ఇల్లల్లా అయితే ఈ వచనాన్ని ఏ వ్యక్తి మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో ఉచ్చరిస్తాడో ఆ మరుక్షణమే అతని జీవితంలో పెను మార్పు చోటు చేసుకుంటుంది అంతకు క్రితం వరకు కాఫిర్గా అవిశ్వాసిగా ఉన్న అతను ఈ వచనం చదివాక ముస్లిం అయ్యాడు ముందు అపరిశుద్ధ ఆలోచనలతో అలరారే అతను ఇప్పుడు పవిత్ర ఆలోచనల నిలయంగా మారాడు గతంలో అల్లాహ్ ఆగ్రహానికి పాత్రుడైన అతను ఇప్పుడు అల్లాహ్ అనుగ్రహానికి అభిమానానికి అర్హుడయ్యాడు ముందు తన స్వీయ సిద్ధాంతాల స్వయంకృతాపరాధాల నిజం లేని ఇజాల కారణంగా నరకవాసునిగా ఉన్న అతను ఇప్పుడు స్వర్గవాసుల జాబితాలో చేరాడు ఈ మార్పు ఇక్కడితోనూ ఆగిపోదు ఈ మార్పు ఇక్కడితోనే ఆగిపోదు మనిషి జీవితపు అతని క్రియలన్నిటిలోనూ ఇది ప్రతిబింబిస్తుంది ఈ వచనాన్ని స్మరించి పఠించే వారంతా ఒక ఉమ్మత్గా సముదాయంగా శ్రేష్ట సముదాయంగా దీన్ని త్రోసిపుచ్చిన వారు మరో సంఘంగా రూపొందుతారు ఏమిటి కేవలం నాలుకతో కొన్ని అక్షరాలను పదాలను ఉచ్చరించడం వల్ల ఇంతటి పెనుమార్పు చోటు చేసుకోగలదా అన్న సందేహం అందరికీ రావచ్చు నిజమే మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో పర్వతాలు కంపిస్తాయో లేదో భూమి బ్రద్దలవుతుందో లేదో సముద్రాలు ఉప్పొంగుతాయో లేదో ఆయా మంత్రాలను సర్వస్వంగా భావించే వారి వివేకానికి బుద్ధికే వదిలేద్దాం ఎందుకంటే ప్రభావమంతా పదాల్లోనే ఉంటుందని వాటిని పలుకగానే మాయాధారాలు తెరుచుకుంటాయని వారి విశ్వాసం నమ్మకం కానీ ఇస్లాంలో అలా కాదు అర్ధానికే ఇక్కడ అగ్రపీఠం పరమార్థానికే ఇక్కడ ప్రాధాన్యత శబ్ద ప్రభావం అర్థానికి లోబడి ఉంటుంది అర్థమే అర్థం కాకపోతే అనర్థాలు జరుగుతాయి ఈ వచన భావం మన మనోధరణిలో నాటుకోకపోతే దాని శక్తి వల్ల మన భావాలు స్వభావాలు ప్రవర్తన ఆచరణలో మారకపోతే కేవలం కొన్ని పదాలను ఉచ్చరించినంత మాత్రాన ఏమీ ముంచుకురాదు మహిమ ఏదీ జరగదు మహిమ జరుగుతుంది పెను మార్పు చోటు చేసుకుంటుంది కానీ ఎప్పుడు ఎప్పుడైతే మనం ఆ వచనాన్ని నోటితో పలికి మనసుతో అంగీకరించి అవయవాల ద్వారా దానికి అనుగుణంగా సదాచరణలు చేస్తామో అప్పుడు ఈమానంటేనే కౌలుంబిల్లిసాన్ ఓ తస్దీకుంబిల్ జినాన్ వా అమలుంబిలార కాన్ కదండి అభిమాన సోదరులారా లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు ఈ సద్వచనాన్ని మనం అర్థం చేసుకొని దాని విస్తృత భావాన్ని ఆకలింపు చేసుకొని ఈ పదాలను పలికినట్లయితే అప్పుడు తెలుస్తుంది మనం అల్లాహ్ ఎదుట సమస్త లోకాల ఎదుట ఎంత గొప్ప ప్రమాణ స్వీకారం చేస్తున్నాము ఆ ప్రమాణ కారణంగా ఎంత గొప్ప బాధ్యత మనపై మోపబడుతుంది అల్లాహ్ ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఉమ్మతిన్ బిల్ అనిల్ మున్కరి కుంతున్ ఉహ్రి మానవుల కోసం ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ట సమాజం మీరు మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు చెడు నుండి ఆపుతారు ఇంకా మీరు అల్లాహను విశ్వసిస్తారు అభిమాన సోదరులారా లాహ్ ఇలాహ ఇల్లల్లాహ్ అన్న ఈ వచనాన్ని మనస్ఫూర్తిగా మనం అంగీకరించాక మన భావనలపై అభిప్రాయాలపై ఆలోచనలపై ఆచరణలపై జీవితంలోని ప్రతి విభాగంపై ఈ కలిమా ఆధిపత్యమే ఉండాలి ఆ తర్వాత మన మనోమస్తిష్కాల్లో ఈ కలిమాకు విరుద్ధమైన ఏ విషయానికైనా ఏ మాటకైనా ఏ బాటకైనా చోటు ఉండకూడదు మన జీవితంలోని కార్యకలాపాలన్నిటిలోనూ ఈ కలిమా మాత్రమే సర్వాధికారిగా ఉండాలి ఎందుకంటే ఈ కలిమాలో ఉన్నది సర్వలోక అధికారైన అల్లాహ్ గనక ఈ వచనాన్ని పలికిన మరుక్షణం అద్దున్యా సిజ్నుల్లిల్ మోమిన్ వజన్నతుల్లిల్ కాఫిర్ అన్న ప్రవక్త సలహు అలైవలిం వారి మాట మన విషయంలో నిజమవుతుంది అవిశ్వాసుల కోసం భూలోక స్వర్గమైన ఈ తాత్కాలిక ఐహిక జీవితం మన కోసం మాత్రం అడుగడుగున ఆంక్షలతో కూడిన చెరసాలగా మారిపోతుంది ఇప్పుడు మనం అల్లాహ్ ఆదేశాలకు బద్ధులై జీవించాలి ఆయన ఆదేశించిన వాటన్నిటినీ అమలుపరచాలి ఆయన వారించిన వాటన్నిటి నుండి వైదొలగాలి మన ప్రతి చర్య ప్రతీ క్రియ ప్రతి కదలిక ప్రతి శ్వాస ఆయన ఆజ్ఞల పద్దుల్లోనే ఆయన గ్రంథ ఉపదేశాల పరిధుల్లోనే ఆయన ప్రవక్త ఆదర్శాల సరిహద్దుల్లోనే ఉండాలి అయితే ఇంతటి మహిమాన్విత వచనాన్ని నిత్యం ఉచ్చరించే ముస్లిముల మన జీవితాల్లో ఎందుకు ఆశించినంత మార్పు కనబడ్డం లేదు ఎందుకు తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు అంటూనే అనేక మిథ్యాదైవాల ఉచ్చులో బిగించుకుపోతున్నాం నిజకర్త అయినా ఆయన దరిని వదిలి ఎందుకు పనికి మాలినా పనికిరాని లాభం నష్టం చేకూర్చలేని వారి దరిపై శిరస్సును వంచుతున్నాం అసలు కారణం ఏమిటి ఇలా ఎందుకు జరుగుతోంది అభిమాన సోదరులారా నిజ విశ్వాసం పట్ల విముఖతకు పలు కారణాలున్నాయి వాటిని గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ప్రథమంగా ఈ కలిమా పట్ల అవగాహన లేమి సరైన జ్ఞానం లేకపోవడం ప్రధాన కారణం శైతాన్ అల్లాహతో మాటిచ్చి వచ్చాడు నేను మనిషి మార్గంలో మాటు వేసి ఉంటాను అతని ముందు నుంచి వెనక నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి పైనుంచి క్రింద నుంచి దశ దిశల నుండి అతన్ని మార్గభ్రష్టత్వానికి గురిచేసే ప్రయత్నం చేస్తారు కనుక శైతాన్ ఎత్తుగడ ఏమిటంటే ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలోనైతే పుట్టాడు గాని ఆ వ్యక్తి ఇస్లాంకు దూరంగా జీవించినట్లయితే కలిమా అర్థాన్ని అతనికి తెలియకుండా చేసినట్లయితే అతను ముస్లిం కుటుంబంలో పుట్టి కూడా ఫలితం ఉండదు అతను చివరికి చేరేది నరకానికే గనుక ముస్లిం కుటుంబంలో పుట్టిన యువకుల్ని చిన్నల్ని పెద్దల్ని లా ఇలాహ ఇల్లల్లాకు సంబంధించిన యొక్క అర్థానికి అది విధించే యొక్క హక్కుల బాధ్యతకు శైతాన్ దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు ఈ కారణంగా ముస్లిం సముదాయములో నిజ విశ్వాసాలను గురించి తెలుసుకునే ఆసక్తి సన్నగిల్లుతోంది వారిలో ఉండాల్సిన శ్రద్ధ ఉండడం లేదు ఈరోజు కేవలం ఈ కలిమా మాత్రమే తెలిసిన వీరు రేపటి తరానికి ఇచ్చే సందేశం ఏమిటి వచ్చే తరాలకు ఆ కలిమా అర్థం కూడా తెలిసే అవకాశం లేదు ఆ కలిమా యొక్క పలుకులు కూడా ఉచ్చరించే యొక్క అవకాశం లేదు కనుక హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజీ అల్లాహు తాలాను ఈ విధంగా అన్నారు ఇస్లాంలో అజ్ఞానం యొక్క చెడుగులను పసిగట్టలేని జనులు పుట్టుకు వచ్చినప్పుడు ఇస్లాం యొక్క ఒక్కొక్క శృంఖలం తెగిపోతుంది అని కనుక లా ఇలాహ ఇల్లల్లాహ్ పట్ల కలిగి ఉండాల్సిన జ్ఞానం అనేది కలిగి ఉండాల్సిన అవగాహన అనేది లేకపోవడం అనేది కూడా మన యొక్క తిరోగమనానికి మన యొక్క అపజయానికి ముఖ్య కారణమని మనం చెప్పుకోవచ్చు అలాగే వంశ దురభిమానము కూడా మనిషిని సత్యాన్ని స్వీకరించేందుకు సాహసించేందుకు అది పురిగోల్పదు అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ లో తెలియజేస్తున్నాడు ఇదా ఖీల లహుముత్తబియు మా అన్జలల్లాహ్ కాలు బల్ నత్తబియు మా అల్ఫైనా అలైహి ఆబాన అవలౌ కాన ఆబాఉహుమ్ లా యాక్లియున షైఅం వలా యహ్తదున్ అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అయ్యా అని వారికి చెప్పినప్పుడల్లా మా తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూసిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు వారి పూర్వీకులు వట్టి అవివేకులు మార్గ విహీనులైనప్పటికీను వీళ్ళు వారినే అనుసరిస్తారా అని అల్లాహ సుబానహతల ప్రశ్నిస్తున్నాడు కాబట్టి తల్లి తండ్రుల పట్ల తాత ముత్తాతల పట్ల వంశ పెద్దల పట్ల గౌరవభావం ఉండాల్సిందే అభిమానం ఉండాల్సిందే అయితే ఈ గౌరవభావం మితిమీరకూడదు ఇది దురభిమాన స్థాయికి చేరకూడదు సత్య మార్గంలో సత్యాన్ని స్వీకరించే మార్గంలో వీరిలో ఏ ఒక్కరూ మనకు అడ్డు రాకూడదు అడ్డు తగలకూడదు అలా మనం లా ఇలాహ్ ఇల్లల్లాహని ఈ సద్వచనాన్ని స్వీకరించినప్పుడే దీని తాలూకు శక్తివంతమైన ప్రభావం ఏదైతే ఉందో అది మన జీవితాలపై పడే అవకాశం ఉంది అలాగే అంధానుసరణ కూడా మనిషిని లా ఇలాహ ఇల్లల్లాహ్ తాలూకు అర్థాన్ని దాని హక్కుల్ని తెలియకుండా చేస్తుంది లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ఈ వచన అర్థాన్ని మనం తెలుసుకోవాలంటే మన వద్ద ఉన్న మూల యొక్క ఆధారాలు రెండి ఒకటి అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ రెండవది మహాప్రోక్త ముహ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి ప్రవచనాలు అంటే హదీస్ ఈ రెంటి వెలుగులోనే కలిమా అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలా కాకుండా ప్రజలు చెప్పే కాకమ్మ కబుర్లని పుక్కిటి పురాణాలని కల్పించిన యొక్క గాథలను మనం మూర్ఖంగా అందులుగా బదిలీలుగా గనక మనం పాటించినట్లయితే ఈ కలిమాకి మనం దూరం అయిపోతాం ఈ కలిమా యొక్క భావానికి మనం దూరం అయిపోతాం ఈ కలిమా ప్రభావానికి కూడా మనం నోచుకోకుండా పోతాం కనుక అభిమాన సోదరులారా అంధానుసరణ అనర్థదాయకమైనది విశ్వాసి అంధవిశ్వాసి కాదు ప్రతి విషయాన్ని అతను అల్లాహ్ ఆదేశించాడా లేదా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవలం ఉపదేశించాడా లేదా అని బేరీజు వేసుకుని మరీ ముందుకు అడుగు వేస్తారు ఇదే జాబితాలో జాతి పెద్దల పట్ల అభిమానం అనేది జాతి పెద్దల పట్ల గౌరవం అనేది కూడా ఒకటి ఉంది ఉదాహరణకు అల్లాహ్ మాత్రమే చేయగలిగిన యొక్క పనులను పుణ్యాత్ములైన కొందరు చేయగలుగుతారని నమ్మడం అనేది ఏదైతే ఉందో ఇది కూడా మనిషిని లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థానికి దూరం చేస్తుంది దాని ప్రభావానికి దూరం చేస్తుంది అల్లాహ తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు లా తదరున్న ఆలిహతకుం వల తదరున్న వద్దం వల సు ఈ ఐదుగురు ఎవరు నూహ అలైహిసలాం జాతికి చెందిన పుణ్యాత్ములు అయితే వారు మరణించిన తర్వాత ఆ జాతి ప్రజలు ఆ పుణ్యాత్ములనే దైవాంశ సంభూతులుగా చేసుకొని ఆరాధించడం మొదలెట్టారు కనుక ప్రవక్త నూహ అలహిస్లాం వారు వచ్చి అల్లాహ్ విశిష్టతను లా లాఇలాహ ఇల్లల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని వారికి చాటి చెప్పినప్పుడు వారు అన్నమాట ఏమిటంటే ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదిలిపెట్టకండి వధును సువాను గాని యగూసును కానీ యవూక్ను కానీ నస్లు కానీ వదలకండి అంటే నేడు అనేక దేశాలలో సమాధి పుజారులు చెబుత చెబుతున్నట్లే వారు ఆనాడు చెప్పారని మనకు అర్థమవుతుంది అలాగే అభిమాన సోదరులారా లా ఇలాహ్ ఇల్లల్లాహ్ యొక్క అర్థాన్ని తెలియకపోవడానికి గల కారణాల్లో అల్లాహ్ సూచనల గురించి ఆలోచించకపోవడం కూడా ఒక కారణమే అల్లాహ్ మనకు ఏదైతే ప్రసాదించాడో అది అల్లాహ్ ప్రసాదించమే తప్ప మన యొక్క కష్టార్జితము లేదంటే మనకు మనము మనముగా సంపాదించుకున్న యొక్క వస్తువు కాదు పూర్వము కూడా కారు అల్లాహ్ సుభానహతల అతనికి అపారమైన యొక్క సంపదను ప్రసాదించినప్పుడు ఇదే విధంగా అహానికిలోనై గర్వానికిలోనై చెప్పిన మాట కాల ఇన్నమా తీతుహు అలా అల్మిన్ ఇంది ఇదంతా నాకున్న ప్రజ్ఞా పాఠవాళ్ళ మూలంగానే నాకు వసగబడింది అని కారోన్ విర్రవీగి మరీ చెప్పాడు కాబట్టి మనలో అల్లాహ్ పట్ల విధేయతాభావం ఉండాలి అల్లాహ్ అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం ఉండాలే గాని మన హృదయాలలో అహానికి గర్వానికి మనము చోటు ఇవ్వకూడదు ఎందుకంటే ఈ అహం అనేది ఈ గర్వం అనేది కూడా మనిషిని లా ఇలాహ ఇల్ అల్లాహ యొక్క అర్థాన్ని తెలుసుకోనియకుండా అలాగే దాని ప్రభావం అతని జీవితం మీద పడకుండా చేస్తుంది కనుక ఇక అంతిమంగా మనం రెండు విషయాల్ని ప్రస్తావించుకున్నట్లయితే అభిమాన సోదరులారా కుటుంబాలు కూడా దీనికి కారణమవుతున్నాయి మనం ఏ కుటుంబాల యొక్క నేపథ్యంలోనైతే మనం పుట్టామో ఆ కుటుంబం ఆ పరిసరాల ప్రభావం మన మీద ఉంటుంది ఒకవేళ కుటుంబ సభ్యులు లా ఇలాహ ఇల్లహ్ కలిమాను రోజూ పలుకుతూ కూడా దర్గాల్ని ఆశ్రయిస్తున్నారు సమాధుల్ని ఆశ్రయిస్తున్నారు చెట్లని ఆశ్రయిస్తున్నారు రాళ్లను రప్పలను వారు ఆశ్రయిస్తున్నారంటే పిల్లల్లో కూడా అదే బుద్ధి చోటు చేసుకునే అవకాశం ఉంది ఇలా కుటుంబ కారణంగా కుటుంబ సభ్యుల కారణంగా మనిషి మార్గభ్రష్టత్వానికి గురవుతాడని ప్రవక్త ముహమ్మద్ సలహు అలహి హుసలం వారు సైతం పలు సందర్భాల్లో సెలవిచ్చి ఉన్నారు అదేలాగు నేడు మనం గమనించినట్టయితే అల్హందుల్లా అనేక ముస్లిం దేశాలు ఉన్నప్పటికీ ఆయా దేశాల్లో ఉన్న యొక్క ప్రసార సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రింటింగ్ మీడియానే కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియానే కావచ్చు అవి తౌహీద్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు దానికి కల్పించాల్సిన ప్రచారాన్ని అవి కల్పించడం లేదు దానికి బదులుగా వినాశకర కార్యక్రమాలను మార్గం తప్పించే యొక్క విధానాలను అవి ప్రసారం చేస్తూ ప్రజల్ని తప్పుతోవా పట్టిస్తున్నాయి కనుక మనిషి లా ఇలాహా ఇల్లల్లాహ కలిమా అర్థాన్ని తెలుసుకోకపోవడం వెనకాల దాని ప్రభావం అతని జీవితంపై పడకపోవడానికి కారణం స్వయంగా మనిషి కూడా అవుతున్నాడు సమాజం కూడా అవుతుంది కుటుంబం కూడా అవుతుంది అలాగే దేశము కూడా ఈ పాపంలో పాలు పంచుకుంటున్నది ఇటువంటి తరుణంలో ముస్లిములైన మనం ఈ వచన అర్థాన్ని దాని హక్కులను దాని హక్కులకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగి ఉండడమే కాకుండా కడు జాగ్రత్తగా మసలుకోవాల్సి ఉంది అభిమాన సోదరులారా లా ఇలాహ ఇల్లల్లాహ్ ఇందులో రెండు ప్రధాన ఉన్నాయి ఒకటి అంగీకారం రెండు తిరస్కారం లా ఇలాహ ఇల్లల్లాహ్ ద్వారా మనం సకల మిథ్యాభావాలను మిథ్యా దైవాలను మిథ్యా సిద్ధాంతాలను త్రోచిపుచ్చుతాం ఇల్లల్లాహ్ ద్వారా సృష్టి మొత్తంలో ఒక్క అల్లాహ్ ఆధిపత్యాన్ని శాసనాన్ని ఆదేశాన్ని మాత్రమే అంగీకరిస్తాం అవును మన నిజ ఆరాధ్యుడు యజమాని అధికారి శాసనకర్త సృష్టికర్త పోషణాధికారి అల్లాహ్ మాత్రమే బహుదైవ ఆరాధకులు భావించినట్లు అనేక మంది ఆరాధ్యులు లేరు నాస్తికులు వాదించినట్లు ఏ సృష్టికర్త లేకుండా ఈ విశ్వం ఉనికిలోకి రానూ లేదు వాస్తవానికి సృష్టికి కర్త అనేవాడు ఉన్నాడు ఆయన ఒక్కడే ఆయనే అల్లాహ్ ఆయనే సృష్టిలోని చరాచరాలన్నిటికీ ప్రభు మనం మనకు సంబంధించిన సమస్తం విశ్వం విశ్వంలోని ప్రతీది ఆయనదే తాత ఆయనే దయానిధి ఆయనే

విశ్వరాజ్యాధిపతి నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు నీవు కోరిన వారిని పరాభావానికి గురిచేస్తావు సకలమేళ్ళు నీ చేతిలో ఉన్నాయి స్వామి నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపై అధికారం కలవాడవు ఆ తర్వాత అల్లాహ్ చెబుతున్న మాటను మనం గమనించినట్లయితే అల్లాహ్ అంటున్నాడు ఒమిన్ ఆయాతిహిల్ లైలు వన్ నహారు వశంసు వల్ కమర్ లా తస్జుదు లిశంసి వలాలిల్ కమరి వస్జుదు లిల్లాహి లది ఖలఖహున్న ఇన్ కుంతుం ఇయ్యాహు తఅబుదున్ వోనాదా సుల్లారా రేయిం బవళ్ళు సూర్య చంద్రులు కూడా ఆయన శక్తి సూచనలోనివి మీరు సూర్యునికి గాని చంద్రుకిని గాని సాష్టాంగ ప్రణామం సజ్దా చెయ్యకండి నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నిటినీ సృష్టించిన అల్లాహ్ ముందు మాత్రమే సాష్టాంగపడండి పడండి అభిమాన సోదరులారా మనం విధేయత చూపాల్సింది ఆయనకి మనం భీతి చెందాల్సింది ఇయ్యా కన అబుధువయ్యా కన స్థాయి అంటూ సహాయాన్ని అర్థించాల్సింది ఆయనతోనే మనం శిరస్సు వంచాల్సింది ఆయన ముందే ముడుపులు మొక్కుబడు చెల్లించుకోవాల్సింది ఆయనకి ఆయనకు తప్ప మనం ఇంకెవ్వరికీ దాసులం గులాములం సేవకులం ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు అభిమాన సోదరులారా లా ఇలాహా ఇల్లల్లాహ్ ఇస్లాం ధర్మానికి ఈ వచన భావనే పునాది ఇదే ప్రధానమైన దీను ఈ తౌహీద్ భావనతోనే మనిషి ఇస్లాంలో ప్రవేశిస్తాడు కాబట్టి తౌహీద్ వచనమైన లా ఇలాహ ఇల్లల్లాహ్ మనలోని ప్రతి ఒక్కరి తొలి మరియు తుది కర్తవ్యం అవ్వాలి అభిమాన సోదరులారా మనకు ప్రాప్తమే ఉన్న బుద్ధి కుశలతలు గాని ప్రతిభా పాటవాలు గాని జీవనోపాధి కానీ ప్రశాంత వాతావరణం కానీ అల్లాహ్ ప్రసాదితమని మనం విశ్వసిస్తాం ఇందులో ఎటువంటి శంక మనకు లేదు ఉండదు అంటే మనది అనుకున్న ఏది మనది కాదు ఏ అంగమూ మన సొంతం కాదు ఏ అవయవం మీద మన అధికారం చెల్లదు ఒక్క మాటలో చెప్పాలంటే కుల్ ఇన్న అలాతి వనుసుకి ఆలమీన్ లా వబిదాలిక ఉమిర్తు ముస్లిమీన్ ఇలా ప్రకటించు నిస్సందేహంగా నా నమాజు నా సకల ఆరాధనలు నా జీవనం నా మరణం ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కొరకే ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు దీని గురించే నాకు ఆదేశించబడింది ఆదేశ పాలన చేసేవారిలో నేను మొదట వాడను మనం అల్లాహ్ ఆదేశాల్ని గైగొనే విషయంలో అల్లాహ్కు విధేత చూపే విషయంలో మొదటి పంక్తిలో మనం ఉండాలి మొదటి వరుసలో మనం ఉండాలి అల్లాహ్కు ఇష్టమైన ఏ కార్యాన్నైనా సరే చేయడానికి సదా మనం సిద్ధంగా ఉండాలి ఎందుకంటే అభిమాన సోదరులారా ప్రవక్త ఇబ్రాహీం అలైస్లాం చెప్పిన మాటను మనం విని తదిద్దాం ప్రవక్త ఇబ్రాహీం అలైస్లాం అన్నారు ఫ ఇన్నహుం అదువుల్లీ ఇల్లా రబ్బలాలమీన్ అల్లది ఖలకని ఫహువయహదీన్ వల్లది హువ యుత ఇముని వయస్కీన్ వ ఇదా మరిస్సు ఫహువ యష్ఫీన్ వల్లది యుమీతుని సుమ్మ యుహయీన్ అనే విధంగా అల్లాహ్ శుభానహతాల గురించి తెలియజేశారు వారంతా అంటే మిథ్యా భావాలు కానీ మిథ్యా దైవాలు కానీ నా శత్రువులు ఒక్క సకల లోక ప్రభు తప్ప ఆయనే నన్ను పుట్టించాడు మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు ఆయనే నన్ను తినిపిస్తున్నాడు త్రాగిస్తున్నాడు నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు ఆయనే నన్ను చంపుతాడు మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు కూడా ఇది చెప్పిన తర్వాత ఇబ్రాహీం అలిహస్లాం వారు వ్యక్తపరిచిన ఆశాభావం ఏమిటంటే వల్ల ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకుంది ఆ తర్వాత ఆయన ఈ విధంగా ప్రార్థించారు నా ప్రభు నాకు ప్రజ్ఞను ప్రసాదించు నన్ను సద్వర్తునలో చేర్చు తరాల వారిలో అంటే వారి నోళ్లలో నన్ని నన్ను కీర్తి శేషునిగా ఉంచు అనుగ్రహభరితమైన స్వర్గానికి వారసులయ్యే వారిలో నన్ను కూడా ఒకటిగా చెయ్యి అభిమాన సోదరులారా ప్రవక్త ఆదమ్ అలహ కానీ ప్రవక్త నూహ్ అలహిస్లాం కానీ ప్రవక్త ఇబ్రాహీం అలహ ఇస్లాం కానీ ప్రవక్త యాకూబ్ అలహ గాని కానీ ప్రవక్త మూసా అలె గాని కానీ ప్రవక్త ఈసా అలే గాని కానీ దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలహి వసలం గాని వారు గాని అందరూ అల్లాహ్నే తన పోషణకర్తగా అల్లాహ్నే తన అధికారిగా తన మొరలను ఆలకించేవాడిగా విశ్వసించారు వారి బాటలోనే మనము నడవాల్సి ఉంది ఎందుకంటే ఆ బాటే మనల్ని స్వర్గానికి తీసుకెళ్లగలదు అభిమాన సోదరులారా దైవ ప్రియులైన ఈ దైవ ప్రవక్తలు ఎటువంటి విశ్వాసం అల్లాహ్ పట్ల కలిగి ఉండేవారో అటువంటి అత్యుత్తమ భావంతో ఒకవేళ మనం మన జీవితాన్ని గడిపినట్లయితే అల్లాహ సుమహానవతాల మన గురించి చెబుతున్న మాట ఏమిటంటే యక్ఫుర్ ఉస్కలన్ కనుక ఎవరైతే మిథ్యా దైవాలను భావాలను తిరస్కరించి అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారో వారు దృఢమైన కడియాన్ని పట్టుకున్నారు అది ఎన్నటికీ తెగిపోదు అభిమాన సోదరులారా ఈ ఆయతులు పేర్కొనబడిన దృఢమైన కడియం లా ఇల్లల్లా ఇది తన్ను మనసా వాచా కర్మణ త్రీకరణ శుద్ధితో నమ్మేవారిని స్వర్గంలో ప్రవేశింపజేసిగాని వదలదు సుమా అభిమాన సోదరులారా ఈ వచనం వాస్తవ రూపంలో మన జీవితాల్లో ప్రతిఫలించాలంటే దానికి సంబంధించిన షరతులను కూడా మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఓసారి హసన్ బస్రీ రహమతుల్లా అలై ఒక వ్యక్తిని ఉద్దేశించి నువ్వు మరణం కోసం ఏ విధమైన సామాగ్రిని సిద్ధపరిచి ఉంచుకున్నావు అని ప్రశ్నించారు అందుకు ఆ వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న సదువచనంతో నేను సదా సిద్ధంగా ఉన్నాను అని సమాధానమిచ్చాడు అందుకు హసన్ బస్రీ రహ్మతుల్లా అలై దానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి తెలుసా అని షరతుల్ని వివరించారు అలాగే బిన్ మునబ్బహ్ అనే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీవసలం వారి సహచరుణ్ణి ప్రజలు ఇలా ప్రశ్నించారు లా ఇలాహ్ ఇల్లల్లాహ్ స్వర్గపు తాళం చెవి కదా అని ఆయన నిస్సందేహంగా ఈ వాక్యం ఈ వచనం స్వర్గానికి తాళం చెవి ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు కానీ ప్రతి తాళం చెవికి ఎత్తు పల్లాలతో కూడిన పళ్ళుంటాయి సరిగ్గా సరిపోయే పళ్ళున్న తాళం చెవితో తలుపు మనం తెరిచినట్లయితే అది తెరుచుకుంటుంది అది తెరుచుకుంటుంది అలా కాక మన దగ్గర ఉన్న తాళం చెవి పళ్ళు సరిగా లేకపోతే తలుపులు తెరుచుకోవు కదా అని సమాధానమిచ్చారు తాళం చెవికి ఉన్న ఆ పల్లె లా ఇలాహ్ ఇల్లల్లాహ్ షరతులు నిబంధనలు వాటన్నిటినీ పండితులు ఏడుగా పేర్కొన్నారు అందులో మొదటిది జ్ఞానమైతే రెండవది నమ్మకం మూడవది అంగీకారం నాలుగవది విధేయత ఐదవది చిత్తశుద్ధి ఆరవది నిజాయితీ ఏడవది ప్రేమ ఈ ఏడు షరతుల గురించి సంక్షిప్తంగానైనా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో మొదటి షరతు జ్ఞానం ఈ కలిమ ఏమేమి కోరుతుందో తెలిసిండాలి అది వేటిని నిరాకరిస్తుందో వేటిని అంగీకరిస్తుందో కూడా తెలిసి ఉండాలి ఈ జ్ఞానం ద్వారా అజ్ఞానం పటాపంచలబువుతుంది అల్లాహ్ సుబ్బహానహత ఇల్లా సెలవిస్తున్నాడు ఇల్లా మన్ షహిద బిల్ హక్కి వహుం యాలమూన్ అయితే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చి దానికి సంబంధించిన జ్ఞానమున్న వారు మాత్రం సిఫారసుకు అర్హులు అంటున్నాడు అల్లాహ సుబ్బాన్హతల అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి సాక్ష్యం ఇవ్వాలి ఏ విషయం గురించి మనం నోటితో అంగీకరించామో దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిర్వర్తించే దిశకు మన అడుగులు సాగాలి ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలహు వసలం వారన్నారు మన్మాత యాలము అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ దఖల అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడు లేడు అన్న జ్ఞానస్థితిలో మరణించిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించి తీరుతాడు అని ప్రవక్త సల్లాహు అలైస్ల్లం వారు సెలవిచ్చారు ఇక లా ఇలాహ్ ఇల్లల్లాహ్కు సంబంధించిన రెండో షరతు నమ్మకం విశ్వాసం ఈ నమ్మకం విశ్వాసం అనేది అనుమానానికి సందిగ్ధానికి వ్యతిరేకమైనది అంటే మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ను నమ్ముతున్నామంటే కేవలం నమ్మకం అనేది సందిగ్ధంతో కూడుకున్న నమ్మకం కానీ సందేహంతో కూడుకున్న విశ్వాసం కానీ పనికిరాదు ప్రగాఢ నమ్మకం అనేది మనకు ఉండాలి అచంచల విశ్వాసం అనేది మనకు ఉండాలి అప్పుడే ఈ కలిమ తాలూకు ప్రభావం అనేది మన జీవితాల్లో ప్రతిబింబించే యొక్క అవకాశం ఉంది అల్లాహ సుభాన హోతాల ఖురాన్లో తెలియజేస్తున్నాడు ఇన్న మల్మునూ నల్ల ఆమను బిల్లాహివ రసూలిబు నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ను ఆయన ప్రవక్తను దృఢంగా విశ్వసించి తర్వాత ఎలాంటి సందేహానికి తావీయకుండా ఉంటారో వారు అని అల్లాహ సుబానవ ఖురాన్లో సెలవిస్తున్నాడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీహల్లామారు ఈ విధంగా సెలవిచ్చారు మన్ లకీత వరా హాదల్ హాయితి యష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ ముస్తైకినన్ కల్బు ఫబష్షిర్హు బిల్ జన్న తన ఓ సహచుర్ని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు ఈ గోడ వెనుక ఎవరిని కలుసుకున్న అతను గనక హృదయపూర్వకంగా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని సాక్ష్యమిస్తే అతనికి స్వర్గ శుభవార్తను వినిపించండి అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు కనుక మనం లా ఇలాహ ఇల్లల్లాహ్ పట్ల హృదయపూర్వక నమ్మకం కలిగి ఉండాలి ఎందుకంటే మనస్ఫూర్తిగా లా ఇలాహ ఇల్లల్లాహ్ను విశ్వసించని వారు స్వర్గానికి అర్హులు కాలేరు లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించిన మూడో షరతు అంగీకారం అంటే ఈ కలిమాను అంగీకరించిన వ్యక్తి కలిమా కోరే వాటిని కూడా అంగీకరించాలి అంటే ఈ కలిమ మనపై మోపే బాధ్యతలను కూడా మనం అంగీకరించినప్పుడే ఈ కలిమాను మనం అంగీకరించిన వాళ్ళం అవుతాం అన్యదా కేవలం అది నోటి మాటగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది అల్లాహ్ సుభానహుతల ఇలా అంటున్నాడు ఇన్నహుం ఇన్నహుం ఇదా ఇదాహు లా ఇలాహ్ ఇల్లల్లాహ్ ఎస్ సక్ అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు అని వారితో అన్నప్పుడు వారు అహంకారంతో విర్రవీగేవారు అభిమాన సోదరులారా నేటి దర్గా పూజారులను మనం తీసుకున్నట్లయితే వారి యొక్క పరిస్థితి దీనికి తీసిపోయింది లేదు వారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అంగీకరించడానికైతే అంగీకరిస్తున్నారు కానీ సమాధి పూజను మాత్రం మానుకోవడం లేదు ఆ విధంగా వారు లా ఇలాహ్ ఇల్లల్లాహని నోటితో పలికినప్పటికీ కీని దాని అర్థాన్ని మాత్రం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు మరి లా ఇలాహ ఇల్లల్లాహకు సంబంధించిన నాలుగో షరతు విషయానికి వచ్చినట్లయితే విధేయత ఈ కలిమా సదువచనం ఆజ్ఞాబద్ధమై వేటికి ఆజ్ఞాబద్ధమై ఉండాలని విధేయత చూపాలని అంటుందో వాటికి బద్ధమై ఉండాలి అల్లాహ్ సుబానహతాల ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఓమై యుస్లిం ఎవరైతే సద్వర్తనుడై ఉండి తనను తాను అల్లాహకు సమర్పించుకుంటాడో అతను నిశ్చయంగా గట్టి దృఢమైన కడియాన్ని పట్టుకున్నాడు అని అల్లాహ్ సుబనావతల సెలవిస్తున్నాడు అనగా మనం నిష్కల్మషమైన హృదయంతో అల్లాహ్ ముందు ఆత్మ సమర్పణ కోసం సిద్ధమవ్వాలన్నమాట ఇంకా లా ఇలాహిల్లాకు సంబంధించిన ఐదవ షరతు నిజాయితీ ఇక్కడ నిజాయితీ అంటే భావం మనస్ఫూర్తిగా కలిమాను కలిమా విధించే యొక్క హక్కులను నిర్వర్తించడం అల్లాహ్ సుబాన హోతాల ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు వమినన్నాసి మయ్యకూలు ఆమన్నా బిల్లాహి వ బిల్ యోమిల్ ఆఖిరి వమాహుం బిమినీన్

వారు అల్లాహ్ను విశ్వాసులను మోసపుచ్చుతున్నారు అయితే వాస్తవానికి వారు స్వయంగా తమను తామే మోసపుచ్చుకుంటున్నారు కానీ ఈ విషయాన్ని వారు గ్రహించడం లేదు వారి హృదయాలలో రోగముంది ఆ రోగాన్ని అల్లాహ్ మరింత పెంచాడు వారు చెప్పే అబద్ధం కారణంగా వారి కొరకు వ్యధాభరితమైన శిక్ష ఉంది అంటున్నాడు సుబ్హానహు సుమానహతాల కాబట్టి మనం మాట ఒకటి బాట ఒకటిగా జీవించకూడదు మన మాట ఒకటే అయి ఉండాలి మన బాట కూడా ఒకటే అయి ఉండాలి దయప్రవత సలహు అలహి వసల్లం తౌహీద్ విశిష్టతను తెలియజేస్తూ ఈ విధంగా సెలవిచ్చారు లా తుష్్రిక్ బిల్లా ఇన్ హెర్రిక్త ఔ కుతిల్త నిన్ను సజీవంగా నిప్పుల్లోకి నెట్టేసిన నిలువన నిలబెట్టి రెండేసిగా నిన్ను చీరేసిన నువ్వు షిర్క్కి పాల్పడకు అని ప్రవక్త ముసల్లాహ వసలం వారు సెలవిచ్చారు పోతే లా ఇలాహ ఇల్లల్లాహ్కు సంబంధించిన ఆరవ షరతు చిత్తశుద్ధి అంటే ఇహ్లాస్ మనిషి తన ఆచరణను అన్ని రకాల షిర్క్ల నుండి కల్తీల నుండి స్వచ్ఛంగా నిఖార్చుగా ఉంచుకోవాలి సూటిగా చెప్పాలంటే అతను పలికే కలిమ సద్వచనం ద్వారా ఎలాంటి ప్రాపంచిక ప్రయోజనాలను అతను ఆశించకూడదు మహాప్రవుత ముహమ్మద్ సలల్లాహు వసల్లం వారు ఇలా ప్రవచించారు ఫిన్ అల్లాహ ఏ వ్యక్తి అల్లాహ్ ప్రసన్నత కోసం లా ఇలాహ్ ఇల్లల్లాహ్ పలుకుతాడో అతనిపై అల్లాహ్ నరకాగ్నిని నిషేధించాడు అంటే ఈ కలిమాను ఈ కలిమ వాంఛించే అంశాలను మనం పూర్తి చిత్తశుద్ధితోటి అంగీకరించాలి వాటికి ఆచరణ ఛాయను ఇచ్చే ప్రయత్నం చేయాలి మన యొక్క సకల ఉపాసనా రీతులన్నిటినీ మనం అల్లాహ్ కోసం ప్రత్యేకించాలి మనం ఐదు పూట్ల నమాజ్లో మొదటి కాదాలోనూ రెండవ ఖాదాలను అత్తహయ్యా చదువుతాం అందులో మనం చేస్తున్న ప్రమాణం అదే అత్తహయ్యాతులిల్లాహి వస్వలవాతుత్తబాతు వాక్కుపరమైన ఆరాధనలు కానీ ధనపరమైన ఆరాధనలు కానీ శారీరక ఆరాధనలు కానీ సమస్త ఉపాసనా రీతులన్నీ కేవలం అల్లాహ్ కోసమే ప్రత్యేకమన్నది ఆ పదాల అర్థం ఇక లా ఇలాహ ఇల్లల్లాహ్ ఈ వచనపు ఏడవ షరతు విషయానికి మనం వచ్చినట్లయితే ఈ సద్వచనం పట్ల మనం ప్రేమ కలిగి ఉండాలి ఈ సదువచనం మనపై మోపే బాధ్యతలను మనం కష్టంగా ఫీల్ అవ్వకుండా ఎంతో ఇష్టంగా నిర్వర్తించేందుకు సిద్ధమవ్వాలి అల్లాహ్ సుబ్హానాహు తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు వమినన్ నాసి మన్ యత్తఖిదు మిన్ దూనిల్లాహి అందాదన్ యుహిబ్బునహుం కహుబ్బిల్లా వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్లిల్లా అల్లాహ్ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించే వారు కూడా ప్రజలలో కొందరున్నారు అయితే విశ్వసించిన వారు అల్లాహ్ను అంతకంటే ప్రగాఢంగా అధికంగా ప్రేమిస్తారు కాబట్టి బోధపడేది ఏమిటంటే లా ఇలాహా ఇల్లల్లాహ్ను నమ్మేవారు అల్లాహ్ పట్ల నిష్కల్మషమైన ప్రేమాభిమానం కలిగి ఉండాలి కాగా బహుదైవ ఆరాధకుల్లా అన్నిటినీ అభిమానిస్తాం అన్నిటినీ ఆరాధిస్తాం అన్న యొక్క తత్వం ఏదైతే ఉందో ఇది తౌహీద్కి పూర్తి విరుద్ధం అల్లాహ్ సుభాన హోతాల తన పట్ల తన ప్రవక్త పట్ల తన ధర్మం పట్ల ఎటువంటి యొక్క అభిమానం కలిగి ఉండాలో తెలియజేస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు కుల్ ఇన్ఖాన్ ఆబా వ అబ్నా ఉకుం ఇహ్వాను వ అజ్వాజు వ అషీరతుకు وأموال اقترفتموها وتجارة تخشون كسادها ومساكن ترضونها أحب إليكم من الله ورسوله وجهاد في سبيله فتربصوا حتى يأتي الله بأمره والله لا يهدي القوم الفاسقين <applause> మీ తండ్రులు మీ కొడుకులు సోదరులు భార్యలు బంధుమిత్రులే కాక మీరు కూడబెట్టుకున్న ఆస్తులు మందగించిపోతాయేమోనని మీరు భయపడుతున్న మీ వ్యాపారాలు మీకు ప్రీతికరమైన మీ ఇళ్ళు ఇవన్నీ మీకు అల్లాహ్ కట్టే ఆయన ప్రవక్త కంటే ఆయన జరిపే పోరాటం కంటే ఎక్కువ ప్రియమైనవైతే మీ విషయంలో అల్లాహ్ యొక్క నిర్ణయం వచ్చే వరకు ఎదురు చూడండి అలాంటి దుర్జనులను అల్లాహ్ ఎన్నటికీ సన్మార్గవలంబన బుద్ధి ప్రసాదించరు అని అల్లాహ్ సుభాణల సెలవిస్తున్నాడు అలాగే దైవ ప్రవక్త సలల్లాహల్ వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే మీరు అల్లాహ్ను అల్లాహ్ ప్రవక్తను మీ యొక్క తన మాన ధనాల కన్నా అధికంగా ప్రేమించనంత వరకు మీరు పరిపూర్ణ విశ్వాసులు కాలేరు అని ప్రవక్త సలహు అలెస్లం సెలవీయడమే కాకుండా మరో మాట కూడా ప్రవక్త సలల్లాహు అలెస్లం వారు అన్నారు అదేమిటంటే సలాసున్ నఫీహి వజద ఈమాన్ ఎవరిలోనైతే ఈ మూడు లక్షణాలు ఉంటాయో వారు విశ్వాస మాధుర్యాన్ని తనివి తీరా ఆస్వాదిస్తారు అని ప్రవక్త సలల్లాహు అలైవస్లం వారు సెలవిచ్చారు ఆయన పేరుకున్న ఆ మూడింటిలో ప్రథమమైనది ఏమిటంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రపంచపు సకల సంపదల కంటే అధికంగా మనం అభిమానించినప్పుడే ఆ భాగ్యానికి మనం నోచుకుంటాము అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు సుభాన్ అల్లాహ్ ఇమామ్ ఇబ్న తైమియా రహ్మతుల్లాహ అలహ్ ఇలా అభిప్రాయపడ్డారు లా ఇలాహ ఇల్లల్లాహ్ అత్యంత మహిమాన్విత వచనం త్రీకరణ శుద్ధితో ఈ సద్వచనాన్ని పలికేవారు దాని హక్కులను నెరవేర్చేవారు హిజ్బుల్లాహ్ అల్లాహ్ పక్షం వారు అనబడతారు ఈ సద్వచనాన్ని తిరస్కరించే వారిని అల్లాహ్ కఠినంగా శిక్షిస్తారు ఎవరిలోనైతే లా ఇలాహ్ ఇల్లల్లాహ్ సద్భావన పూర్తిగా నాటుకుపోతుందో వారి సమస్యలు తీరే మార్గాన్ని స్వయంగా ఆ సృష్టికర్తయే కల్పిస్తాడు ఈ సద్భావన లేని వారి విద్య విజ్ఞానం వివేకం మరియు కర్మలు స్వయంగా వారి వినాశనానికి దారితీస్తాయి అని అల్లామాబిని తైమియా రహమతుల్లా అలై అభిప్రాయపడ్డారు కాబట్టి తౌహీద్ గురించి తౌహీద్ వచనమైన లా ఇలాహ ఇల్లల్లాహ్ గురించి ఏ ఏ విషయాలైతే ప్రస్తావనలోకి వచ్చాయో ఆయా విషయాల్ని శ్రద్ధగా విని ఆకళింపు చేసుకొని ఆచరణలో పెట్టేందుకు మనలోని ప్రతి ఒక్కరూ ప్రయత్నించాల్సి ఉంది ఇప్పుడు దైవ చిత్తమైతే తౌహీద్కి విరుద్ధమైన షిర్క్ గురించి దాని రకాల గురించి మనం తెలుసుకుందాం అభిమాన సోదరులారా షిర్ గురించి అల్లాహ్ సుబానవతల ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఇన్ అ షిర్ఖ లదుల్మున్ అజుమ్ నిశ్చయంగా అల్లాహ్కు భాగస్వాముల్ని కల్పించడం అంటే షిర్క్ చేయడం ఘోరమైన అన్యాయం షిర్క్ అంటే అల్లాహ్ అస్తిత్వంలో కానీ అల్లాహ్ శక్తి సామర్థ్యాల్లో కానీ అల్లాహ్ గుణ విశేషాల్లో కానీ ఇతరుల్ని భాగస్థులుగా చేసి పూజించడాన్ని భావించడాన్ని అంటారు మనం సమాజాన్ని ప్రజాబాహుళ్యాన్ని గనక గమనించినట్లయితే అల్లాహ్ దైవత్వంలో ఆరాధనా దాస్యంలో వారు షిర్కి పాల్పడుతున్నట్టు మనకు కనబడుతుంది వారు అల్లాహనైతే నమ్ముతున్నారు కానీ అల్లాహతో పాటు జాతి పెద్దలను పుణ్యాత్ములను వారు మొరపెట్టుకుంటున్నారు వారి కోసం కుర్బానీ లాంటిది మొక్కుబడులు అంటే వారితో భయపడడం వారితో ఆశ పెట్టుకోవడం ఇటువంటి చేష్టలకు కూడా పాల్పడుతూ వారు మనకు కనబడతారు నిజంగా షిర్క్ అనేది మహాపాతకం ఇది ఏ విధంగా ఆలోచించినా అల్లాహ్కు శోభించని విషయం అల్లాహను విశ్వసించే మనం ఆయన గుణ విశేషాల అవగాహన కలిగి ఉన్న మనం షిర్కు పాల్పడమనేది షిర్క్కు ఒడిగట్టడం అనేది మహాదారుణం కనుక అల్లాహ్ తాలా అంటున్నాడు ఇన్నల్లాహ లాయగుర కభిఫిరు మాదూ నదాలి కలి తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని అంటే షిర్కును అల్లాహ్ సుతరామూ క్షమించడు ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు అభిమాన సోదరులారా మనిషి షిర్క్కి పాల్పడ్డం వల్ల దైవ ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా దైవ అనుగ్రహాలకి అతను దూరమైపోతాడు దైవ అనుగ్రహాలన్నిట్లోనూ మహదానుగ్రహమైన స్వర్గానికి అతను నోచుకోలేడు అని స్వయంగా అల్లాహ్ సుభానహతాలే సెలవిస్తున్నాడు బిల్లాహి హర్రమల్లాహు వమాలిద్వాలిన్ అన్సార్ ఎవడు అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను కల్పించాడో అలాంటి వాణి కోసం అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని తెలుసుకోండి ఇక అతని నివాసం నరకాగ్ని అక్కడ దుర్మార్గులకు సహాయపడే వాడెవడూ ఉండడు అని అల్లాహ్ సుభానవతాల మళ్ళీ జాగరూకపరుస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అభిమాన సోదరులారా మనిషి షిర్కనే ఈ దుశ్చేష్టకు దుశ్చర్యకు పాల్పడినట్లయితే అతను చేసిన సకల సదాచరణలు సత్కర్మలు బూడిదలు పోసిన పన్నీరవుతాయి అల్లాహ్ సుహానహతాల కుర్ పద్దెనిమిది మంది ప్రవక్తల అలై ముసలాసలాం ప్రస్తావన తీసుకువచ్చిన మీదట

దైవత్వంలో భాగస్వామాన్ని షిరుకు ఒడిగట్టి ఉంటే వారు చేసిన కర్మలన్నీ వృధా అయిపోయేవి వేరొక చోట తాలా తన అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారిని ఉద్దేశించి ఇలా ఉపదేశించాడు వలకద్ ఊహయ ఇలైక మిన్ కబ్లిక్ లైన్ అష్రక్ తలఅబ తన్న అమలుక్ వలతకు నన్న మినల్ హాసిరీన్ నిశ్చయంగా నీ వద్దకు నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం వహీది ఒకవేళ నీవు గనక బహుదైవ ఆరాధనకు షిరుక్కు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది నిశ్చయంగా నీవు నష్టపోయిన వారిలో చేరతావు అభిమాన సోదరులారా మనిషి పాల్పడే పాపాలన్నిటిలోను ఘోర పాపాలన్నిటిలోను మహాఘోర పాపం షిర్క్ మహాప్రవక్తం హహమ్మద్ సల్లాహు అలహిస్ వారు దీని గురించి తెలియజేస్తూ అలా అక్బరిల్ కబాయిర్ ఏమిటి అన్నిటికంటే పెద్ద పాపాలేవో నేను మీకు తెలుపనా అని ఆయన ప్రశ్నించగా సహాబాలన్నారు బలాయ రసులల్లాహ్ తప్పకుండా తెలుపండి ఓ దైవ ప్రవక్త అని విన్నవించుకున్నారు అప్పుడు ప్రవక్త సలల్లాహ్ వారు వారన్నారు అల్ ఇష్రాకు బిల్లాహ్ వుల్ వాలిదైన్ అల్లాహ్కు భాగస్వామిగా వేరొకరిని నిలబెట్టడం మరియు తల్లి తల్లిదండ్రులని ఎదిరించడమని ప్రవక్త సల్ల అలైస్లం వారు పేర్కొన్నారు కాబట్టి మనం తౌహీద్ని అనుకరించాలి తౌహీద్ ప్రకారం మనం జీవించాలి షిర్కును విడనాడాలి షిర్కు నుండి బహుదూరంగా మనం మసులుకునేందుకే శక్తి వంచన లేకుండా మనం ప్రయత్నించాలి అభిమాన సోదరులారా షిర్క్ అనేది రెండు రకాలు ఒకటి షిర్క్ అక్బర్ అంటే పెద్ద షిర్క్ షిర్క్ అక్బర్ అంటే పెద్ద షిర్క్ అనేది మనిషిని ఇస్లామియ పరిధి నుండి వేరుపరిచేస్తుంది అతను విశ్వాస స్థితిలో ఉండడు అవిశ్వాసిగా మారిపోతాడు ఏ రకమైనటువంటి ఆరాధన అయినా సరే ఏ ఆరాధనైతే అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకము అది మొక్కుబడి కావచ్చు రుకు కావచ్చు సజ్దా కావచ్చు దువా చేయడం కావచ్చు ఏదైనా సరే ఈ ఆరాధనా పద్ధతులను వేరితరుల కోసం ఒకవేళ మనం చేసినట్లయితే మనం షిర్కే అక్బర్ అంటే పెద్ద షిర్కి ఒడిగట్టిన వారం అవుతాం అంటే మన ఆచర్య మనల్ని ఇస్లామియ పరిధి నుండి గెంటివేస్తుంది నేడు మనం మన సమాజం మీద మన మన యొక్క ప్రాంతాల్లో దృష్టి సారించినట్లయితే ఇటువంటి యొక్క సిర్క్ చేష్టలు లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమాను చదివే వ్యక్తులు కూడా బాహటంగా అందరి సమక్షంలో ఎటువంటి యొక్క జంకు లేకుండా ఎటువంటి యొక్క భయం లేకుండా వీటికి ఒడిగడుతున్నారు అల్లాహ్ సుభానహుతాల ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు వారి దగ్గరకు వెళ్ళి మనం ఒకవేళ మీరు కలిమా చదివే విశ్వాసులై కూడా ఈ విధమంటికి దుశ్చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు ఈ విధ దుశ్చేష్టలకు ఎందుకు ఒడిగడుతున్నారు అని అడిగితే నాడు మక్కా అవిశ్వాసులు ఇచ్చిన సమాజమే నాడు మక్కా అవిశ్వాసులు ఇచ్చిన సమాధానమే నేడు వారి నోటి నుండి కూడా వెలువడ్డం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అదే విషయం అల్లా సుమన్ల కురాన్లు అంటున్నాడు వారు అల్లాహ్ను వదిలి తమకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ చేకూర్చలేని వాటిని పూజిస్తున్నారు అదేమిటయ్యా అని అడిగితే అల్లాహ్ సమక్షంలో అవి మాకు సిఫారసు చేస్తాయి అని సర్ది చెప్పుకుంటున్నారు నేడు ఎవరైతే పుణ్యాత్ములను ఆశ్రయిస్తున్నారో ఎవరైతే సమాధులను ఆశ్రయిస్తున్నారో ఎవరైతే దర్గాలను ఆశ్రయిస్తున్నారో వారందరి నోట విను వెలువడే వారందరి నోట వినబడే సమాధానం ఇదే చాలా బాధాకరమైన విషయం మిక్కిలి విచారకరమైన విషయం ఇది తౌహీద్ని నమ్ముతూ కూడా షిర్క్ భావాలు కలిగి ఉండడం అనేది ఇది పెద్ద కిందికి వస్తుంది ఇది మనిషిని ఇస్లామియ పరిధి నుండి బయటికి గంటేస్తుంది అన్న విషయాన్ని మనం ఎంత తొందరగా గ్రహిస్తే అంతే మన కోసం మన సమాజం కోసం మన మనుగడ కోసం మన ప్రగతి కోసం మంచిది అభిమాన సోదరులారా షిర్క్ రెండో రకం ఏదైతే ఉందో అది షిర్కె అస్గర్ దాన్ని షిర్కే అస్గర్ అంటారు షిర్కే అస్గర్ అంటే చిన్న తరహా షిర్క్ ఈ షిర్క్ ఒకవేళ వ్యక్తిలో చోటు చేసుకున్నట్లయితే మనిషి ఇస్లామియ పరిధి నుండైతే అతను బయటికి వెళ్ళడు కానీ అతని విశ్వాసం మాత్రం ఖచ్చితంగా ప్రభావితం అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ షిర్కె అస్గరే మనిషిని ఉంటూ ఉంటూ షిర్కె అక్బర్ వైపునకు కూడా తీసుకెళ్లే ప్రమాదం ఉండి ఇస్లామియ పరిధి నుండి కూడా అతన్ని వెలివేసే ప్రమాదం ఉంది కనుక షిర్కె అక్బర్ నుండే కాకుండా షిర్కి అజ్గర్ నుండి కూడా మనలోని ప్రతి ఒక్కరూ దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీ ముందు ఉంచదలిచాను ప్రవక్త ముహమ్మద్ సల్లాహు వారు వారన్నారు మన్ హలఫా బి గైరిల్లాహి ఫకద్ కఫరా ఔ అష్రక్ ఎవరైతే ఏతరులపై ప్రమాణం చేశాడో అతను తిరస్కారానికి లేదా షిర్క్కి ఒడిగట్టారు అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు అన్నారు అలాగే మనం మాట్లాడే పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల్ని కూడా కడు జాగ్రత్తగా మనం వాడాల్సి ఉంటుంది ముఖ్యంగా అల్లాహ్ను అల్లాహ్కు సంబంధించిన పదాలు ఏవైతే ఉంటాయో అల్లాహ్ శక్తి సూచనలకు సంబంధించిన యొక్క వాక్యాలు ఏవైతే ఉంటాయో ఆ వాక్యాల విషయంలో కూడా మనం కడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది ఉదాహరణకు ఒక వ్యక్తి అంటున్నాడు మాషా అల్లాహు వషిత అని అంటే అల్లాహ్ కోరినట్లు మరియు తమరు కోరినట్లుగా అని ఇలా చెప్పడం కూడా షిర్ఖ్ అస్గర్ కిందికే వస్తుంది దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి యొక్క సన్నిధిలో ఒక వ్యక్తి ఇలా చెప్పినప్పుడు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం అతన్ని మందలిస్తూ ఈ విధంగా సెలవిచ్చారు కుల్ మాషా అల్లాహు ఏమిటి నీవు నన్ను అల్లాహ్కు పోటీగా పరిగణిస్తున్నావా ఇది తప్పు సుమా దీనికి బదులుగా ఈ విధంగా చెప్పు ఒక్కడైనా అల్లాహ్ మాత్రమే కోరినట్టుగా అలాగే మనం రోజువారి జీవితంలో చెప్పే మాటల్లో ఒకటేమిటంటే ఒకవేళ అల్లాహ లేకుండా ఉంటే ఫలానా వ్యక్తి లేకుండా ఉంటే అని చెప్పడం అనేది కూడా ఉంటుంది ఇక్కడ అల్లాహ్తో పాటు మరో వ్యక్తిని కూడా మనం కలుపుతున్నాం ఇది కూడా సమంజసమైన విషయం కాదు ముందు అల్లాహ్ శుభాన హోతాలను అంటే మరియు అన్న యొక్క వేరుపరిచే యొక్క ఈ పదం ఏదైతే ఉందో దీనికి బదులుగా సుమ్మ అని చెప్పాలని దైవప్రవ సలల్లాహలైవలం వారు సెలవిచ్చారు అంటే అల్లాహ్ తర్వాత అల్లాహ్ సహకరించిన మీదట అల్లాహ్ సహాయం మీదట అని చెప్పాలి అని దైవప్రవ సలల్లాహలూ విలం వారు సెలవిచ్చారు గమనించండి మాట విషయంలో కూడా ఇంతటి యొక్క జాగ్రత్తను మనం పాటించాలి అంటే ఇక మన ఆచరణల విషయంలో మనం ఎంత జాగ్రత్త పాటించాలి ఎంత అప్రమత్తంగా మనం ఉండాలన్న విషయాన్ని మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ సమీక్ష చేసుకోవాల్సి ఉంది పురాన్లో అల్లాహ్ సుభాన హోతాల ఈ విధంగా సెలవిస్తున్నాడు ఇల్లా అల్లాహు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ కోరనంత వరకు మీరేది కోరలేరు కనుక మాకు మీరు మరియు అల్లాహ్ తప్ప ఇంకెవ్వరూ లేరు అనే ఒక ఈ మాట కూడా ఇక్కడ సమంజసమైనది కాదు ఎందుకంటే అల్లాహ్ సుబ్బానవతల ఖురాన్లో అంటున్నాడు అలై సల్లాహు బి కాఫిన్ దాసుని సకల యొక్క సమస్యల్ని తీర్చేందుకు ఒక్క అల్లాహ్ సరిపోడా అని అల్లాహుహానవతాల చెబుతున్నాడు కనుక మనకు దిక్కు శరణు రక్షణ కేవలం అల్లాహ్ మాత్రమే అయి ఉండాలి అల్లాహ్తో పాటు ఇంకెవ్వరిని వారు ప్రవక్తలైనా సరే పుణ్యాత్ములైనా సరే సత్యవంతులైనా సరే మనం జోడించి కల్పించి పేర్కొనడం అనేది అది కూడా షిర్కె అస్గర్ కిందికి వస్తుంది కనుక షిర్కె అస్గర్లో రెండు విధాల యొక్క షిర్క్ ఉంటుంది అందులో ఒకటి షిర్క్ జలీ రెండవది షిర్క్ ఖఫీ షిర్క్ జలి అనేది ఇప్పుడు మనం ఏదైతే పేర్కొన్నామో పదాల ద్వారా మాటల ద్వారా దేన్నైతే మనం పలుకుతామో ప్రకటిస్తామో అది షిర్క్ జలి అంటే అందరికీ వినబడే షిర్క్ అందరికీ వినబడే షిర్క్ అయితే షిర్క్ ఖఫీ అంటే మనిషి హృదయంలో ఉండే షిర్క్ని ఏమంటారంటే షిర్క్ ఖఫీ ఇది షిర్క్ అస్గర్ అయితే షిర్క్ ఖఫీ ఇది ఎక్కడ ఉంది మనిషి యొక్క హృదయంలో ఉంది కనుక దైవపర్వత సలల్లాహు అలీ వసల్లం సెలవిచ్చిన మాటను మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసలం వారు అన్నారు అహ్వఫ్ మా అహాఫ్ అలైకు అల్ అస్గర్ ప్రవక్త సలల్లాహు అలహ్ వసలం వారు ఏమంటున్నారు మీ విషయంలో నాకు అన్నిటికన్నా అధికంగా షిర్కె అస్గర్ గురించి భయం ఉంది అది ఉన్న సహచరులు దైవ ప్రవక్త షిర్కె అస్గర్ అంటే ఏమిటి అని విన్నవించుకున్నారు దానికి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం వారన్నారు అర్యా అంటే ప్రదర్శనా బుద్ధి కనుక మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అల్లాహ్ ప్రసన్నతను అల్లాహ్ సామీప్యాన్ని పొందే నిమిత్తం సత్యాన్ని స్వీకరించేవారు చాలామందే ఉంటారు అయితే కొందరు ప్రాపంచిక ఉపలబ్ధి కోసం స్వప్రయోజనాల కోసం స్వార్థం కోసం కూడా ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించే వారు ఉంటారు అలా ఎవరైతే ఒక తాత్కాలిక ప్రయోజనము కోసం మాత్రమే ఇస్లాంను స్వీకరిస్తారో లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న ఈ సద్వచనాన్ని ఉచ్చరిస్తారో వారిని గురించి ప్రవక్త సలహు అలైవసం వారు అన్నారు తాయిసా అబ్దు దీనార్ వ తాయిసా అబ్దుర్హం దీనార్కు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు దిర్హంకు దాసోహం అన్నవాడు నాశనమయ్యాడు కనుక మనం సత్యానికి దాసోహం అవ్వాలే కానీ ధర్మానికి దాసోహం అవ్వాలే కానీ ధనానికి కాదు స్వార్థానికి కాదు అభిమాన సోదరులారా చివరిగా నిఫాక్ గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేసి నా మాటను నేను పూర్తి చేస్తున్నా అభిమాన సోదరులారా నిఫాక్ అంటే కప్పి ఉంచడం షరియత్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఇస్లాం గురించి మంచిని గురించి బాహటంగానైతే ప్రకటిస్తున్నారు కానీ బాహటంగానైతే అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు కానీ మనసుల్లో మాత్రం సత్యానికి విరుద్ధంగా ధర్మానికి వ్యతిరేకంగా భావావేశంతో వీరు రగిలిపోతున్నారు ఎక్కడ ఎప్పుడు అవకాశం దొరికినా ఇస్లాం ధర్మాన్ని ముస్లింలను వెన్నుపోటు పొడిచేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు ఈ కారణంగానే అల్లాహ్ సుభానహతల ఖురాన్లు అంటున్నాడు ఇన్నల్ హుముల్ ఫాసిఖున్ నిశ్చయంగా కపటులు పాపాత్ములు అవిధేయులు అలాగే పరలోక యొక్క యాతన గురించి తెలియజేస్తూ అల్లాహ సుభానహతల అంటున్నాడు ఇన్నల్ నిశ్చయంగా కపటులు పరలోకంలోని అధమాతి అధమ శ్రేణిలోకి వెళతారు అని అల్లాహ సుభానవతల హెచ్చరిస్తున్నారు అలాగే ఇన్నల్ మునాఫిఖీన యునల్లాహ వహ్ వహాది ఓహం నిశ్చయంగా కపటులు తమ జిత్తులతో అల్లాహ్ని మోసగించాలనుకుంటున్నారు అయితే అల్లాహ్ వారి జిత్తులకు తగిన శిక్ష విధించనున్నాడు అని అల్లహ సుభానవతలా హెచ్చరించాడు నిఫాక్ అనేది రెండు రకాలు అందులో ప్రథమమైనది విశ్వాసపరమైన కపటత్వం క్రియాత్మకమైన కపటత్వం విశ్వాసపరమైన కపటత్వం ఏదైతే ఉందో అది మనిషిని ఇస్లాం పరిధి నుండి గెంటేస్తుంది కనుక విశ్వాసపరమైన యొక్క రవ్వంత కపటత్వం అనేది కూడా నిఫాక్ అనేది కూడా మనలో మనం ఉండనీయకుండా జాగ్రత్త పాటించాలి ఇక క్రియాత్మకమైన నిఫాక్ ఏదైతే ఉందో అది మనిషిని ఇస్లాం పరిధి నుండైతే వెలివేయదు కానీ విశ్వాసం మీద మాత్రం ఖచ్చితంగా అది ప్రభావం చూపుతుంది ప్రవక్త సలల్లాహు అలీవసం ఈ విధంగా సెలవిచ్చారు నాలుగు లక్షణాలు ఉన్నాయి అవి గనక ఎవరిలోనైతే ఉంటాయో అతను పక్క కపట విశ్వాసి అవుతారు మరి ఎవరిలోనైతే వాటిలోని ఏ ఒక్క లక్షణమైనా ఉంటే కాపట్యానికి సంబంధించిన ఒక లక్షణం అతనిలో ఉన్నట్టు లెక్క దాన్ని అతను విడిచిపెట్టనంతవరకు ఆ అవగుణాల కారణంగా అతను నిందార్హుడి అవేమంటే అతనికి ఏమన్నా అమానతు సొత్తును అప్పగిస్తే ద్రోహానికి పాల్పడతాడు రెండవది మాట్లాడితే అబద్ధమే చెబుతాడు మూడవది నమ్మి వడంబడిక చేసుకున్నప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడతాడు నాలుగవది పోట్లాట జరిగినప్పుడు దుర్భాషకు దిగుతాడు కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహిస్లం నిఫాక్ క్రియాత్మకమైన నిఫాక్ ఏదైతే ఉందో దాని గురించి ప్రవక్త స వివరించారు ఆచరణాత్మకమైన నిఫాక్ విశ్వాసపరమైన నిఫాక్ ఏదైతే ఉందో దాని గురించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైస్లం విశదీకరించారు సకల విషయాలు తౌహీద్కి సంబంధించినవి షిర్కి సంబంధించినవి కుఫుర్కి సంబంధించినవి నిఫాక్కి సంబంధించినవి మన ముందు వచ్చాయి ఇప్పుడు మన తదుపరి కర్తవ్యం ఏమిటి వీటిని విని మన వరకు మనం గ్రహించుకొని మన వరకు మనం పాటించుకొని ఊరుకుందామా లేదు రేపు అల్లా సుభాన హోతాలా మనల్ని నిలదీస్తాడు మీ వరకు సత్యం చేరింది మీరు సత్యాన్ని గ్రహించారు సత్యాన్ని అవలంబించారు కూడా అయితే మీ కుటుంబీకులు కానీ మీ యొక్క స్నేహితులు కానీ మీ పరిచయస్తులు కానీ మీ యొక్క చుట్టుపక్కల ఉన్నవారు కానీ వారు అసత్యానికి లోబడి జీవించేవారు వారు ఆ ధర్మానికి లోబడి బ్రతికేవారు మరి వారి వరకు ఈ విషయాల్ని మీరు ఎందుకు చేరవేయలేదు అని అల్లాహ నిలదీస్తే మనం అల్లాహకు ఏ వినమంటే సమాధానం ఇచ్చుకుంటాం కాబట్టి సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని స్వయంగా మనం గ్రహించడం ఆచరించడమే కాకుండా ఆ తెలుసుకున్న ఆ యొక్క సత్యాన్ని ఆ ధర్మాన్ని మనం ఇతరులకు కూడా చేరవేసే యొక్క ప్రయత్నం చివరి శ్వాస వరకు మనం చేస్తూనే ఉండాలి ఎందుకంటే అల్లాహ్ సుబాను ఖురాన్లో అంటున్నాడు మరణం ఆసన్నమైనంత వరకు నువ్వు నీ ప్రభువును ఆరాధిస్తూనే ఉండు కనుక ఆరాధనాభావం అనేది చాలా విస్తృతమైనది కనుక అందులో ధర్మాన్ని పరిచయం చేయడం కూడా ఒకరికి సహాయం చేయడం కూడా తల్లిదండ్రుల సేవ చేసుకోవడం కూడా వస్తుంది కనుక మనం మన చివరి శ్వాస వరకు మన వంతు ప్రయత్నం శక్తివంచన లేకుండా మనం చేసినట్లయితే అల్లాహ్ మన ఆ ప్రయత్నం వల్ల ఒకే ఒక్క సోదరుడైనా ఒకే ఒక్క కుటుంబమైన మార్గభ్రష్టత్వం నుండి కాపాడబడి మార్గం మీదకి వచ్చేసినట్లయితే ప్రపంచ సకల సంపదల కంటే అది మన కోసం ఎంతో మేలైనదన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని నడుచుకోవాలి అల్లాహ్ సుభానహోతాల చెప్పిన విన్న విషయాలను అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆచరించే సద్బుద్ధిని వినడం చెప్పడం కన్నా ఎక్కువగా మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వ అస్సలం రబ్బిల్ వృహద్ మనిషికి సంబంధించి ప్రవక్తలు ప్రబోధించిన జీవన ధర్మాలన్నింటికీ నిలిపి చూపిన నైతిక ప్రమాణాలన్నింటికీ మూల సరోవరం ఇస్లాం ఇప్పటి వరకు విశ్వాసప్రదాయిని అన్న కార్యక్రమంతో మేము మీతో ఉన్నాము సంకలనకర్త మరియు ప్రసంగీకులు గౌరవనీయులైన శ్రీ మౌలానా సయ్యద్ అబ్దు సలాం ఉమ్రి గారు ఈ కార్యక్రమానికి తుది మెరుగులు దిద్దిన వారు సోదరులు మొహమ్మద్ ఇమాం గారు